తెలుగు సినీ నటుడు కృష్ణంరాజు గారి అకస్మాత్ మరణంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణంరాజు గారు చేసిన సినిమాల గురించి చెప్పుకోవాలి అంటే చాలానే ఉంది. ఇక కృష్ణంరాజు గారి తమ్ముడి కొడుకు ప్రభాస్ పెద్దనన్న పేరుని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా పైకి తీసుకువెళ్ళాడు. ఇక చాలా మందికి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కానీ చిరంజీవి గారు కృష్ణంరాజు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు వెళ్ళి టాప్ స్టార్ గా ఎదిగాడు. అయితే ఇప్పుడు మనం కృష్ణంరాజు గారి పర్సనల్ లైఫ్ గురించి, అలాగే ఆయన మొదటి భార్య సీతాదేవి గారికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణంరాజు గారు 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన భార్య శ్యామలాదేవి గారు మాత్రమే అందరికీ తెలుసు. శ్యామలాదేవి గారు కృష్ణంరాజు గారి వెన్నంటే ఉంటారు. ఆయన్ని ఒంటరిగా బయటకు పంపించరు. శ్యామలాదేవి గారు ఆయన జీవితంలోకి రాకముందు కృష్ణంరాజు గారికి తన బంధువుల అమ్మాయిన సీతాదేవి గారితో మొదటి పెళ్లి జరిగింది. వీరికి ప్రశాంతి అని ఒక అమ్మాయి జన్మించింది. అయితే 1994లో సీతాదేవి గారు అనుకోకుండా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక ఆమె మరణాన్ని తట్టుకోలేక ఎంతో కురుంగిపోయిన కృష్ణంరాజు గారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అది ఆయన సినిమా కెరియర్ పై పడింది. ఇక ఇదంతా చూసిన కృష్ణంరాజు గారి తండ్రి వీర వెంకట సత్యనారాయణ గారు తనకంటూ జీవితంలో ఒక తోడు ఉండాలని నిర్ణయం తీసుకుని 1996లో శ్యామలాదేవి గారినిచ్చి పెళ్లి చేశారు. వీరికి 3 అమ్మాయిలు జన్మించారు. ఇక ఆ 3 అమ్మాయిలే కాకుండా ఆయన మొదటి భార్య కూతురు, అలాగే కృష్ణంరాజు గారు దత్తకు తీసుకున్న మరో అమ్మాయి, అందరూ కలిసి 5 అమ్మాయిలకి ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారిపోయారు. ఇక పెద్ద అమ్మాయి సాయి ప్రసిద్ధ రీసెంట్ గా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీకి ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.